Subscribe to Color Frames. వరల్డ్ కప్ ముందు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీ ఆసియా కప్ ఆగస్టు ముప్పై నుండి స్టార్ట్ అయ్యే ఈ టోర్నీలో ఆరు దేశాలు పాల్గొంటాయి గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ నేపాల్ జట్లు ఉండగా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ జట్లు గ్రూప్ బీలో ఉన్నాయి ఆసియా కప్లో ఫేవరెట్ టీంలలో ఇండియా పాకిస్తాన్ శ్రీలంక జట్లు ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఇండియా ఒక్కసారి మాత్రమే ఆసియా కప్కు ఆతిథ్యం ఇచ్చింది ఇక ఈసారి పాకిస్తాన్లో పూర్తి స్థాయిలో టోర్నీ జరగాల్సి ఉండగా భారత్ అభ్యంతరం చెప్పడంతో శ్రీలంక పాకిస్తాన్ దేశాలు హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు ఆసియా కప్లో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి ఇక ఆసియా కప్ ఫైనల్లో ఇప్పటివరకు ఇండియా శ్రీలంక జట్లు ఎనిమిది సార్లు పోటీ పడ్డాయి కానీ పాకిస్తాన్ ఇండియా మాత్రం ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడలేదు ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏడు సార్లు టీమిండియా ట్రోఫీ గెలవగా శ్రీలంక ఆరు సార్లు పాకిస్తాన్ రెండు సార్లు టైటిల్ గెలిచాయి ఇక ఆసియా కప్లో లీగ్ స్టేజ్లో పోటీ పడిన దాయాది టీమ్స్ ఫైనల్లో మాత్రం ఒక్కసారి కూడా పోటీ పడలేదు కానీ ఈ ఏడాది జరిగే ఆసియా కప్లో మాత్రం ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీ పడే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఉన్న ఆరు జట్లలో ఇండియా పాకిస్తాన్ జట్లు పటిష్టంగా ఉన్నాయి దాంతో ఈ రెండు ఫైనల్ కు చేరుతాయని మాజీలు కూడా అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్ కూడా ఇండియా పాకిస్తాన్ జట్లు క్రికెట్లో ఆసియా కప్ ఫైనల్లో తలపడాలని ఆశిస్తున్నారు అదే జరిగితే ఒక మహాయుద్ధంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ జట్టు బాబర్ సారథ్యంలో పాక్ జట్టు ఆసియా కప్లో కప్పు కోసం సన్నద్ధమయ్యాయి ఇక ఈ టోర్నీలో ఇండియా ఆడే మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయి పాకిస్తాన్లో కేవలం నాలుగు మ్యాచ్లను మాత్రమే నిర్వహిస్తారు ఫైనల్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరగనుంది మరి ఫ్యాన్స్ భావిస్తున్నట్లు ఇండియా పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ ఫైనల్ కు చేరుతాయా లేదా అన్నది చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్